स्टूडेंट्स मन इप्ड वर फोर लेसन चुप्कना कदा इपड़ फिफ्त लेसन वी रूपये की आत्मकथा रूपये की आत्मकथा रूपये अंतना रूपये अंटेटी पैसा मनी ओके काइंस उठाई कदा आ काइंस एक्चाई एक्ड़ एमन पीलो वाटी मन इपड़ी लेसन चूडबो ना ओके आत्मकथा अंटे आटोबयोग्रफी अंत तन गुरी तुम्हारा तन गुरी तुम्हें इकड़ रूपये अंत यह काइंस उठाई कदा ये वाटी अभी चुप्कू उ मन को मन इन लेसन चूदा ना अलग ओपन टेक्स्ट बुक्स पेज नंबर 18 दीकना लेसन इन मेरा नाम रुपया है मेरा नाम रुपया है अंटे ना पेरु रुपया ना पेरे पेरु रूपाय रूपी ना पेरे पेरु रूपी ने रूपी कायनी अनेसनी चेप्पुकुंटुंदी इक्कड रुपया अंटे आ पैसालु एला वच्चायी आ कायन्स एला वच्चायी एक्कड एमेन पिलुस्तारु अनेसनी इक्कड मनकु चेप्तुन्नारु कदा तन गुरिंचि तानु चेप्तुंदी इक्कड मेरे अनेक नाम है नाकु चाला पेर्लु उन्नायी मेरे अनेक नाम है मेनी मोर अंटे एक्कुव पेर्लु उन्नायी నాకు చాలా పేర్లు ఉన్నాయి ఎక్కువగా పేర్లు ఉన్నాయి నాకు భారత్ మే ముజే రూపాయా కహతే హై భారత్ మే ముజే రూపాయా కహతే హై మన ఇండియాలో మన భారతదేశంలో మనీని ఏమని పిలుస్తాము రూపాయా అనేసని పిలుస్తాము ఓకేనా ఇంగ్లాండ్ మే మై పౌండ్ హూ ఇంగ్లాండ్ మే పౌండ్ హూ అదే అక్కడ 1 రూపీ వచ్చి పౌండ్ అనేసి ఇక్కడ మనం రూపీని పిలుస్తాము అక్కడ ఇంగ్లాండ్ దేశంలో అక్కడ ఆ కంట్రీలో ఏమని పిలుస్తారంట పౌండ్ అనేసని పిలుస్తారంట ఇంగ్లాండ్ లో ఏమని పిలుస్తారంట నానా పౌండ్ అని పిలుస్తారంట అమెరికా ఆర్ సింగపూర్ మే డాలర్ హూ అమెరికా ఆర్ సింగపూర్ ఈ రెండు కంట్రీస్ లో నన్ను ఏమని పిలుస్తారు డాలర్ అని పిలుస్తారు ఓకేనా మన ఇండియాలో అయితే రూపాయి అని పిలుస్తారు అలాగే ఇంగ్లాండ్ లో అయితే పౌండ్ అని పిలుస్తారు अमेरिका मरियु सिंगापुर पीलुस्तारंट डॉलर पीलुस्तारंट जापान में येन जापान जापान कंट्री एमन पीलुस्तारु येन अनी पीलुस्तारंट और जर्मनी में मार्क हूँ जर्मनी में मार्क हूँ जर्मनी देश में पीलुस्तारु मार्क अनी पीलुस्तारु ओके ना इक्कड चूडंडी वरसगा इंडिया एमन पीलुस्तारु రూపాయా అని పిలుస్తారు ఇంగ్లాండ్ ఏమని పిలుస్తారు పౌండ్ అని పిలుస్తారు అమెరికా సింగపూర్ ఈ కంట్రీస్ లో ఏమని పిలుస్తారు డాలర్ అని పిలుస్తారు అలాగే జపాన్ లో అయితే ఏమని పిలుస్తారంట యెన్ అని పిలుస్తారు జర్మనీలో అయితే మార్క్ అని పిలుస్తూ ఉంటారు హర్ ఆద్మీ ముజ్కో చాతా హై హర్ ఆద్మీ ముజ్కో చాతా హై ప్రతి మనిషి కూడా నేను కావాలని అనుకుంటూ ఉంటాడు డబ్బులు ఎవరు వద్దనుకుంటారు నానా మీరు ఇస్తే మీరు తీసుకోకుండా ఉంటారా ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి తీసుకోకుండా ఉంటారా మీరు లేదు కదా అలాగనే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అందరూ నన్ను కావాలనుకుంటూ ఉంటారు అనేసని ఇక్కడ చెప్తూ ఉంది అది ఆ రూపాయి కూడా అదే చెప్తూ ఉంది విశ్వమే మేరి పూజా హోతి హై విశ్వమే అంటే వరల్డ్ మొత్తంలో మేరి పూజా హోతి హై అంటే నన్ను పూజిస్తారు డబ్బుని పూజిస్తారు లక్ష్మీదేవి అనేసని పూజిస్తూ ఉంటారు మేరా పరివార్ బహుత్ బడా హై నా ఫ్యామిలీ చాలా పెద్దది మేరా పరివార్ బహుత్ బడా హై అంటే నా ఫ్యామిలీ చాలా పెద్దది జైసే 25 పైసే ఎలా అంటే ఇప్పుడంటే ఈ కాయిన్స్ లేవు ముందు పాతకాలంలో ఉన్నాయి కాయిన్స్ అని ఏంటి 25 పైసే అంటే పావలాతో స్టార్ట్ అవుతాం నేను రూపాయి దేంతో స్టార్ట్ అవుతుంది 1 రూపాయి అనేది పావలాతో స్టార్ట్ అవుతుంది 25 పైసే అంటే 25 పైసలు 25 అంటే ఏంది 25 కదా 25 పైసే అంటే 25 పైస్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాను నేను 50 పైసే నెక్స్ట్ ఏంటి 50 పైస్ 25 పైస్ 50 పైస్ దీని ఫ్యామిలీ ఏంటి ఎంత 1 రూపాయి కాయిన్ కి 25 పైస్ ఉంది అట్లాగే 50 పైస్ కూడా ఉందంట ఇంకో సిక్కే కేతే హై ఇంకో సిక్కే కేతే హై సిక్కా మీన్స్ కాయిన్స్ సిక్కా అంటే ఏందన్నా కాయిన్స్ వీటిని ఏమంటారంట కాయిన్స్ అని అంటారంట మే దో రూపమే మిల్తాహూ మే దో రూపమే మిల్తాహూ అంటే నేను రెండు విధాలుగా
దొరుకుతాను మీకు. నేను రెండు విధాలుగా దొరుకుతూ ఉంటాను, ఏక్ సిక్కే కే రూప్ మే ఔర్ దూసరా నోట్ కే రూప్ మే. ఏక్ తో సిక్కే కే రూప్ మే, ఒకటేంటంట కాయిన్స్ రూపంలో, అలాగే రెండోది ఏంటంట నోట్ కే రూప్ మే. అంటే మామూలుగా నోట్లు ఉంటాయి కదా, 10 రూపీస్ నోట్లు, 5 రూపీస్ నోట్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి రూపంలో నేను దొరుకుతూ ఉంటాను అనేసి చెప్తూ ఉంది. ఏక్ దో పాంచ్ దస్ కే సిక్కే భీ మిల్తే హై. నేను కాయిన్స్లో అయితే ఎలా ఉంటానంటే, ఏక్ అంటే 1 రూపీ కాయ్, దో అంటే 2 రూపీస్ కాయ్, పాంచ్ అంటే 5 రూపీస్ కాయ్, దస్ అంటే 10 రూపీస్ కాయ్. కాయిన్స్లో అయితే నేను ఇన్ని కాయిన్స్ కానీ మీకు దొరుకుతూ ఉంటాను. దస్ బీస్ పచాస్ సౌ పాంచ్ సౌ ఔర్ హజార్ కే నోట్ భీ హోతే హై. నోట్స్లో అసలు మామూలుగా మనకు నోట్ రూపంలో అయితే అంటే డబ్బులు కాగితాల రూపంలో అయితే ఎలా దొరుకుతాయి మనకు తెలుసు కదా, 10, 20, 50, 100. ఇప్పుడైతే 200 కూడా దొరుకుతాను, మళ్ళీ 500 దొరుకుతాను, మళ్ళీ నెక్స్ట్ 1000 అంటే 1000 లేదు, ఇప్పుడేముంది 2000 కదా, 1000 అనేది లేదు, ఇప్పుడు 2000 అనేది వచ్చేసింది. ఇన్ని నోట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు కాయిన్స్ మనకు, రూపీస్లో ఇన్ని నోట్లు ఉన్నాయి. 5 రూపీస్ కానీ చూసుకుంటే ఫస్ట్ అయితే 2 రూపీస్, 5 రూపీస్ కూడా ఉన్నాయి, ఇప్పుడే ఒక కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి, 10 ఉంది, 20 ఉంది, అలాగే 50 ఉంది, 100 అంటే 100 ఉంది, 200 కూడా ఉంది, 500 ఉంది, 1000 లేదు, 2000 నోట్ కూడా ఇప్పుడు దొరుకుతూ ఉంది. మేరా జన్మ టంక సాల్ మే హోతా హై, మేరా జన్మ టంక సాల్ మే హోతా హై. నన్ను ఎక్కడ ముద్రిస్తారో తెలుసా, ఆ ముద్రించే ప్లేస్ ఏమంటారో తెలుసా, టంకశాల అంటారు, టంకశాల అనేసని అంటారు. ఈ కాయిన్స్ కానివ్వండి, నోట్లు కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ముద్రిస్తూ ఉంటుంది కదా, వాటిని ఏమంటారంట, టంకశాల అనేసి అంటూ ఉంటారు. మే చల్తాము తో దునియా చల్తీ హై, మే చల్తాము తో దునియా చల్తీ హై. నేను వెళ్తేనే ప్రపంచం అనేది ముందుకు నడుస్తూ వెళుతుంది, నేను ఉంటేనే ప్రపంచం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది, నేను లేకపోతే మొత్తం వరల్డే లేదు. అంతే కదా, డబ్బులుంటేనే మనము ఏమైనా చేసుకోగలుగుతాము, ఏమైనా కొనుక్కోవాలన్నా మనకు ఇంట్లో కానివ్వండి, ఏ అవసరానికైనా కానీ మనకు మనీ కావాలి. ఎటువంటి అవసరాలకైనా మనకి ఏం కావాలి, మనీ అనేది కావాలి కదా, కంపల్సరీ కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది, నేను అనేది ఉంటేనే ప్రపంచం అనేది కూడా ముందుకి జరుగుతూ ఉంటుంది, నేను అదే లేకపోతే, అసలు డబ్బులు ఇంటర్వ్యూ లేకపోతే ఏం జరగదు, అంతా అంతే స్టాప్ అయిపోతుంది, నీళ్ళు అయిపోతుంది కదా, అందరికి కష్టాలు వస్తాయి. మనకు కూడా అంతే కదా, డబ్బులు ఉంటేనే ఏదైనా కొనుక్కుంటాము, లేదంటే ఏం కొనుక్కోలేము కదా. అందుకనే ఇది చెప్తూ ఉంది, నేను ఉంటేనే ప్రపంచమే ముందుకెళ్తుంది అనేసి అని చెప్తుంది. మీ రుజాతతో దునియా రుజాతి హై, నేను ఆగిపోతే ప్రపంచమే ఆగిపోతుంది. మీ రుజాత రుజానా అంటే నేను స్టాప్ అయిపోయానంటే, నేను ఆగిపోయానంటే మొత్తం దునియా అంటే వరల్డ్ మొత్తం ఏమవుతుంది, ఆగిపోతుంది అనేసి అని చెప్తూ ఉంది. ఓకేనా, ఆధునిక సామాజిక స్తర్ మేరే రహనే కే హిసాబ్ సే నిశ్చిత్ హోతా హై. చూడండి, ఆధునిక సామాజిక స్తర్, ఓకేనా, సోషల్ స్టేటస్ మెన్కి అంటే మన పీపుల్కి, మనుషులకి సోషల్ స్టేటస్ అనేది, మన సామాజిక స్థిరత్వము, మన స్టేటస్ ఏంటి అనేది ఎలా తెలుస్తుంది, మన దగ్గర ఎంత డబ్బు ఉంది. ఓకేనా, డబ్బులు బాగున్నాయనుకోండి, ఇండ్లు బండ్లు కార్లు అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడేమంటారు, చాలా రిచ్ వాళ్ళు అనేసి అని అంటారు కదా, వాళ్ళకి అన్నీ బాగున్నాయి, డబ్బులు బాగున్నాయి, వాళ్ళ దగ్గర చాలా బాగుంది కాబట్టి రిచ్ ఫ్యామిలీ అంటారు. ఓకే, కొన్ని మాత్రమే ఉన్నాయంటే ఓకే మిడిల్ ఫ్యామిలీ, వాళ్ళ దగ్గర కొంచెం మాత్రమే ఉంది అంటారు. ఏమీ లేదంటే పూర్ ఫ్యామిలీ, ఆ రోజు కష్టపడి వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు కాబట్టి అదేంటది పూర్ ఫ్యామిలీ అనేసి అంటూ ఉంటాం కదా. అదే ఇక్కడ ఏం చెప్తున్నారు, సామాజిక స్థర్ మేరే రహనే పరిహిన్ని చెయిపోతాయి అంటే నన్ను బేస్ చేసుకొని ఒక మ్యాన్కి వాళ్ళ సోషల్ స్టేటస్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా, నన్ను బేస్ చేసుకొని ఈ సమాజంలో, ఈ సొసైటీలో ఒక మ్యాన్కి సోషల్ స్టేటస్ ఏంటి అనేది డిసైడ్ అవుతుంది అనేసి అని చెప్తూ ఉంది. ఇది మే జిస్కే పాస్ అధిక హూ వహ్ అమీర్ మానా జాతా హై. మనం చెప్పుకున్నాం కదా, మన ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటుందో వాళ్ళు చాలా రిచ్ పీపుల్ అనేసి అని
అంటూ ఉంటాము మై జిస్కే పాస్ కమ్ హూ వహ్ గరీబ్ మానా జాతా హై నేను ఎవరైతే తక్కువగా ఉంటానో వాళ్ళు చాలా పేదవాళ్ళు అనేసి అని అంటూ ఉంటారు సొసైటీలో అలాగ అంటూ ఉంటారు ఎక్కువ డబ్బులు ఉంటేమంటారు రిచ్ పీపుల్ చాలా గొప్పవాళ్ళు ఓకేనా అమీర్ అంటే ధనవంతులు రిచ్ పీపుల్ అని అంటారు గరీబ్ అంటే పేదవాళ్ళు పూర్ పీపుల్ అనేసి అని అంటారు డబ్బులు ఎక్కువ ఉంటే అమీర్ తక్కువ ఉంటే గరీబ్ అని అంటూ ఉంటారు ఓకేనా అర్థమైందనా మీకు ఈ లెసన్ ఏం చెప్తుంది రూపి అది చాలా పెద్ద ఫ్యామిలీ నా దీంట్లో కాయిన్స్ లాగా ఉన్నాయి 25 కాయిన్స్ ఉంది 50 కాయిన్స్ ఉంది ఇండియాలో అయితే నన్ను ఏమని పిలుస్తారు రూపీ అని పిలుస్తారు ఇంగ్లాండ్లో అయితే ఏమని పిలుస్తారు పౌండ్ అని పిలుస్తారు అలాగే అమెరికా సింగపూర్ లాంటి దేశాల్లో ఏమని పిలుస్తారు డాలర్ అని పిలుస్తూ ఉంటారు జపాన్లో అయితే ఏన్ అని పిలుస్తారు అలాగే జర్మనీలో అయితే మార్క్ అని పిలుస్తూ ఉంటారు దెన్ కాయిన్స్ లాగా అయితే 1 రూపీ కాయిన్ 2 రూపీస్ కాయిన్ 5 రూపీస్ కాయిన్ 10 రూపీస్ కాయిన్ ఈ విధంగా దొరుకుతూ ఉంటారు అలాగే నోట్ అయితే 10, 20, 50, 100 ఇప్పుడైతే 200, 500, 1000 లేదు కాబట్టి ఇప్పుడు 2000 నోట్ కూడా మనకు ఇప్పుడు వచ్చేసింది ఓకేనా ఎవరైతే డబ్బులు ఎక్కువ అంటే వాళ్ళు ఏమని పిలుస్తాము అమీర్ ఆద్మీ రిచ్ పీపుల్ అంటాము డబ్బులు తక్కువగా అంటే ఏమని పిలుస్తాము గరీబ్ ఆద్మీ అంటే చాలా పూర్ ఫ్యామిలీ అని పిలుస్తూ ఉంటాం ఓకే ఏందన్నా అర్థమైంది కదా మీకు ఇక్కడ మనకు శబ్ద ఆకుంది కటి శబ్ద ఒకసారి చూద్దాం మన అనేక్ అంటే ఏంటి మెనీ ఎక్కువ హర్ ఎవ్రీ ఎక్కడైనా హజా 1000 1000 దునియా వరల్డ్ ప్రపంచము అమీర్ రిచ్ గొప్ప ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఓకేనా తన గురించి తాను చెప్పుకోవడం అనమాట తన గురించి తాను స్వీయ కథ అనమాట స్వీయగా తన గురించి తాను ఒక కథని రాసుకోవడం చెప్పుకోవడం హిసాబ్ కౌంట్ లెక్క సౌండ్ 100 100 అంటే ఎంత 100 సిక్కే కాయిన్స్ అంటే ఏంటి నాణ్యాలు బిళ్ళలు టంకశాల అంటే మింట్ టంకశాల సామాజిక స్థర్ సోషల్ స్టేటస్ గరీబ్ పూర్ పరివార్ ఫ్యామిలీ ఓకేనా అర్థమైంది కదా మీకు ఈ లెసన్ మీరు ఈ లెసన్ బాగా నీట్గా చదువుకోండి వీడియోలో బాగా నీట్గా అర్థమయ్యేటట్టు 2-3 సార్లు చూడండి ఈ మీనింగ్స్ నేను ఒకటి 5 టైమ్స్ రాసి నీట్గా నేర్చుకున్నాను ఓకే స్టూడెంట్స్ బాయ్ మా